నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఇటీవల ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గింది తక్కువ మందే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే ఆ ఆ పార్టీ విజయం సాధించగలిగారు ఏపీ ప్రజలు స్థాయిలో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టారు వారిలో కొందరు ఇప్పుడు ఫిరాయింపులకు రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి వారిలో పద్దెనిమిది మంది తమతో టచ్ లో ఉన్నట్లుగా బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తూ ఉన్నారు నిజంగానే అంత మంది ఫిరాయిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది ఆ తెలుగుదేశం పార్టీ నెగ్గిన వారిలో కొందరిపై అనర్హత వేటు పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వారి వారి ప్రత్యర్థులు కోర్టుకెక్కారు వివిధ రీజన్లతో అనర్హత వేటు పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం అలా అనర్హత వేటు పిటిషన్లు ఎదుర్కొంటున్న వారు అచ్చెన్నాయుడు కరణం బలరాం నిమ్మకాయల చినరాజప్ప ముందు వరుసలో ఉన్నారు వీరిలో అచ్చెన్నాయుడు చినరాజప్పపై ఓఎంసీ కార్యాలయం దాడి చేసిన నాటి కేసులు ఉన్నాయి వారు ఆ కేసులను తమ అఫడవిట్ పేర్కొనలేదని సమాచారం దాదాపు పన్నెండేళ్ల కిందట తెలుగుదేశం పార్టీ వాళ్లంతా ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ పై దాడికి పాల్పడ్డారు అక్కడి ఆస్తులపై విధ్వంసం కలిగించారు ఈ సందర్భంలో వారిపై కేసులు నమోదు అయ్యాయి ఆ కేసులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి వాటిల్లో నిందితులు చిన్న రాజప్ప అచ్చెన్నాయుడు ఆ కేసుల వివరాలను వారు తమ ఎన్నికల అఫడవిట్ పేర్కొనలేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో వారి ప్రత్యర్థులు కోర్టుకు ఎక్కారు వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు ఇక కరణం బలరామ్ది వేరే కదా ఆయన రెండో బారి వివరాలను అఫడ్వీట్లో పేర్కొనలేదని ఆయన ప్రత్యర్థి ఆమంచి కోర్టుకు ఎక్కారు ఇదివరకు ఇలాంటి రీజన్లతో కొంతమంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడిన దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో టీడీపీలో ఇప్పుడు అనర్హత వేటు పిటిషన్లను ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదా అనేది చర్చనీయాంశంగా మారింది